ఎంతవారైనా మంచి విజయం సాధించింది, దానికి కారకులైన మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి విజయం సాధించడంలో మీ పాత్ర ఎనలేనిది, చాలా సంతోషంగా ఉంది. మేమనుకున్న దానికంటే మంచి విజయం సాధించిందని అనుకుంటున్నాను నేను. ఎంతవారలైనా సినిమాని ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఆ ఆనందంలో ఈరోజు మీకు ఇంకొక సినిమా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేజర్ చక్రధర్ అనే సినిమాని టైటిల్ని అనౌన్స్ చేస్తున్నాను. త్వరలో సెట్ మీదకి వెళ్తాం. ఎంతవరకైనా విజయం అది నాకు ఒక శక్తినిచ్చింది, మంచి బూస్టింగ్. సో వెంటనే మళ్ళీ సెట్ మీదకి రావడానికి కూడా ఇది మెయిన్ రీజను. ఇట్లా మా ప్రొడక్షన్లో ప్రతిదీ విజయం సాధించాలని, సాధిస్తుందని, వెంట వెంటనే సినిమాలు చేయాలని నిర్మాతగా నేను ఎంత సక్సెస్ అయ్యానో, అట్లాగే నేను చేసిన ఎంతవరకైన సినిమాలో చేసిన క్యారెక్టర్ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సో వెంట వెంటనే తమిళ నుంచి ఒక రెండు సినిమాలు అడగటం జరిగింది, అవి డిస్కషన్లో ఉన్నాయి. తెలుగులో కూడా రెండు సినిమాలు మాట్లాడుతున్నాం, వాళ్ళు అడిగారు, మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తున్నారు. కన్నడలో ఒక సినిమా డిస్కషన్లో ఉంది. ఇది నిజంగా చాలా అదృష్టమని అనుకోవాలి నేను. ఒక సినిమాతోటే అటు నిర్మాతగా, ఇటు యాక్టర్గా రెండు విధాల సక్సెస్ పయనం మొదలైంది నాకు. దీని అందరికీ కారకులైన మీ అందరికీ నమస్కరించి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనికి నా వెనుకున్న అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నాకు అన్ని విధాలంటే ఇంకా అంతే, అన్ని విధాల సహకరిస్తున్న వీయరాజ్ గారు, అట్లాగే నాకు తోడ్పాటు ఆర్థికంగా కానీ ఇంకా మోరల్ సపోర్ట్ చేస్తున్న నా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆనందంలో మాటలు రావట్లేదు. సక్సెస్ మీట్ అంటే నెక్స్ట్ డైరెక్టర్ ప్యాడింగ్ అంతా అనౌన్స్ చేస్తానండి. అది స్టోరీ లైన్ తోటి కూడా మీకు మంచి ఇంకొక ప్రెస్ మీట్ పెడతాను నేను. ఇదేంటంటే మేజర్ యొక్క పవర్ఫుల్ ఇది చూపించబోతున్నాం సినిమాలో, అని చేస్తాను. దేశభక్తితో పాటు సమాజంలో అది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అంతా తీసుకుని మంచి హీరో హీరోయిన్ తీసుకుని ఒక మంచి డైరెక్టర్ ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాం. చాలా బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగా నరేషన్ చేశారు నాకు. డెఫినెట్గా దీనికంటే కూడా మంచి విజయం సాధించడానికి మేము కృషి చేస్తాం. ఆ విధంగా డెఫినెట్గా కష్టపడి చేస్తాం. అది టూ లాంగ్వేజ్ కాదండి, ఫస్ట్ మన తెలుగే ప్లాన్ చేస్తాను, తర్వాత దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. ఫస్ట్ తెలుగు ఒకటే ప్లాన్ చేస్తానండి దీంట్లో, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ బడ్జెట్, ఎంతవరకంటే కూడా ఎక్కువ బడ్జెట్, ప్లస్ షెడ్యూల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో చాలా కాన్ఫిడెంట్గా చాలా మంచి దీంతో చేయాలని సింగిల్ లాంగ్వేజే పెట్టుకున్నాం. సో మీకు త్వరలో మళ్ళీ అన్నీ డీటెయిల్స్ తోటి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను నేను. తర్వాత ఎంతవరకైన విజయోత్సాహం మళ్ళీ ఇంకొకసారి షేర్ చేసుకుంటాను మీతోటి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ కానండి, నాకు చాలా మంచి అనుభవమేనండి, అది బ్యాడ్ కాదు, గుడ్ పొజిషన్ అంటే మంచి అనుభవం, పాజిటివ్ అనుభవం, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అంతా పాజిటివ్గా జరిగింది. ఎక్కడా కూడా నేను ఇబ్బంది పడలేదు, ప్రొడక్షన్ పరంగా కానీ, రిలీజ్ పరంగా కానీ,
ఇప్పుడు వచ్చిన సక్సెస్ పరంగా కానీ నాకు ఇబ్బంది ఏం లేదు. మేము అనుకున్న బడ్జెట్ కంటే కూడా నాకు మంచి తృప్తినిచ్చింది, హ్యాపీగా ఉన్నాను నేను. అలా ఉండబట్టే నేను మళ్ళీ రెండో ప్రొడక్షన్కి నేను సిద్ధమయ్యి మీకు అనౌన్స్ చేయగలుగుతున్నాను. ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా అనౌన్స్ చేయగలుగుతున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి డైరెక్టర్ నాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు, చాలా బాగా నేరేషన్ చేశారు. డెఫినెట్గా ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుంది. మళ్ళీ యాక్ట్ చేసినప్పుడు యాక్టింగ్ వెర్షన్లోనే నాకు బాగా సంతృప్తి ఇచ్చింది. ఈ ప్రొడక్షన్కే వచ్చాను నేను, కానీ అనుకోకుండా అది యాక్టింగ్ వచ్చేసరికి అది ఎడిషనల్, అది చెప్పలేని ఆనందం. సో నాకు మా మిత్రులందరూ సినిమా చూసి నేను ఊరికే మొహమాటానికి ఏదో చెప్తున్నారు అనుకున్నా కానీ టికెట్లు కూడా పంపించి నాకు వాట్సాప్కి ఇది మేము సినిమాకి వెళ్తున్నాం అని టికెట్లు కూడా మెసేజ్ పెట్టారు. అది చెప్పలేని ఆనందం, అది చాలా బాగుంది. నెగిటివ్ షేడ్ అయినా సరే ఫస్ట్ టైం ఎంత బాగా చేసావనే రెస్పాన్స్ వచ్చిందండి, అది మంచి రెస్పాన్స్. నెగిటివ్ షేడ్ అని అది బాధపడలేదు, చేయటం నెగిటివ్ షేడ్ చేశారు అన్నారు. అయినా యాక్టింగ్ బాగుంది, చాలా బాగా చేశారు అని మెచ్చుకోవడం జరిగింది. ఏమండి, ఉంటుంది, ఉంటారు కదండి మేజర్ పక్కన ఆటోమేటిక్. ఫ్యామిలీ ఇది ఉంటుంది, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ప్లస్ మేజర్ మెయిన్ పవర్ఫుల్ మేజర్ అంటే ఇప్పటివరకు చాలా కాలం అయింది చూసి, ఒక NTR తర్వాత కొద్ద గొప్ప మనకి ఒక చెప్పుకోదగ్గ మంచి రోల్ రాజశేఖర్ గారు చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో చూస్తారు గ్యారంటీగా, అది నేను మీకు హామీ ఇస్తున్నాను. చాలా మంచి రోల్, చాలా బాగుంటుంది. డైరెక్టర్ మదన్ గారు చేశారు, తర్వాత మన అచ్చిరెడ్డి గారు, తర్వాత జీవిత గారు కూడా, అంటే సినిమా చూడలేదు మేడం, చెప్పారు బాగుందని న్యూస్ తెలుస్తుంది అని కాంప్లిమెంట్స్ వచ్చింది. అది ఫస్ట్ నుంచి నేను చెప్తున్నారు, ఇండస్ట్రీలో నాకు క్లాస్మేట్ మెయిన్ కీ పర్సన్, తన ద్వారా నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఇంకా అసలు మొన్న మాట చెప్పాను కదా, ఎలాగ వచ్చాను అలా వెళ్ళదలుచుకోలేదు, స్టాండ్ బై కంటిన్యూ చేస్తాను. యాజ్ ఏ యాక్టర్గా నేను ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతాననిపిస్తుంది. దానికి మెయిన్ మీ పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు నన్ను బాగా ఎలివేట్ చేస్తూ చక్కగా నాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టీమ్ ఇది కాదండి, టీమ్ మారుతుంది, ప్యాడింగ్ మారుతుంది, మంచి సబ్జెక్ట్. నేను మొన్న చెప్పాను మీకు కథే హీరో, ఎప్పుడైనా సరే సినిమా సక్సెస్ అంటే కథని నమ్ముకుని కథ పరంగా వెళితేనే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది, నేను అది నమ్ముతాను. ఇప్పుడు ఇది కూడా ఈ మూవీ కూడా నెక్స్ట్ నజర్ చక్రధారి కూడా అదే కాన్సెప్ట్, స్టోరీ మెయిన్, స్టోరీకి తగ్గట్టుగా ప్యాడింగ్ తీసుకుని ఇంకొంచెం బెటర్ ప్యాడింగ్ తోటి ఇంకా హీరో హీరోయిన్లు మనకి తెలుగు వాళ్ళతోటి ఉండాలి. సో అందుకే నేను చెప్తున్నాను ప్యాడింగ్ అంటే అదే నోన్ పర్సన్స్, హీరో హీరోయిన్ కానీ ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా తీసుకుని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ, అందరికీ కృతజ్ఞత, థ్యాంక్ యూ. Yeah.